సబ్జెక్ట్ టీచర్ విధానం పేరుతో ప్రాథమిక విద్యను సీఎం జగన్ నిర్వీర్యం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలు సెకండరీ గ్రేడ్ టీచర్ల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని తెరపైకి తెచ్చింది. 3, 4, 5 తరగతుల్నే ప్రాథమికోన్నత ఉన్నత బడులకు తరలించడం వల్ల భవిష్యత్తులో ప్రాథమిక బడులు ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికే గ్రామంలోని బడికి తాళాలు పడుతున్నాయి. పునాది స్థాయిలో 1-2 తరగతుల్లో సరైన బోధన లేకుండా 3వ తరగతిలో సబ్జెక్టు టీచర్తో పాఠం చెప్పిస్తే ఏం లాభం? 1 నుంచి 5 తరగతులకు ఎస్జీటీలతోనే బోధన చేయించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ప్రభుత్వం మాత్రం తన వ్యయాన్ని తగ్గించుకునేందుకు సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ పేరు చెప్పి తెర వెనక నాటకం ఆడుతోంది. 3వ తరగతి నుంచి ఇప్పటికే గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ను ఇప్పటికే తీసుకుని రావడం జరిగింది. క్లాస్ రూమ్ కు ఒక టీచర్ కూడా గతిలేని పరిస్థితిలో ఉన్న గత పాలనకు ఈ రోజు ప్రతి సబ్జెక్టు కు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ఏకంగా 3వ తరగతి నుంచే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే మీ అన్న మీ తమ్ముడి పరిపాలనలోనే అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అంటూ సీఎం ఉపన్యాసం విన్నారు కదా. ఇప్పుడు అసలు వాస్తవ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఆర్ ఏనుగులపల్లిలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ గత ఏడాది వరకు 14 మంది పిల్లలు చదువుకునేవారు. 3, 4, 5 తరగతుల విలీనం కారణంగా ప్రస్తుతం 1 విద్యార్థే మిగిలాడు. 1 టీచర్ 1 విద్యార్థితోనే బడి కొనసాగుతోంది. టీచర్ రోజూ ఉదయాన్నే ఇంటికి వెళ్లి పిల్లాడిని స్కూటీపై ఎక్కించుకుని బడికి తీసుకువెళ్తున్నారు. సాయంత్రం పాఠశాల ముగిశాక ఇంటి వద్ద దిగబెడుతున్నారు. ప్రస్తుతం ఈ విద్యార్థి 2వ తరగతి చదువుతున్నాడు. ఇతను వచ్చే ఏడాది 3వ తరగతికి వెళితే ఈ బడికి తాళం పడుతుంది. మరి సబ్జెక్ట్ రీత్యా వాళ్ళ పురోగతి నిమిత్తం మరి మెరుగుజ్జు చేయగా ప్రజెంట్ అక్కడ ఈ సంవత్సరం వచ్చేసి 1వ తరగతిలో ఉన్న అబ్బాయి 2వ తరగతి వచ్చాడు కాబట్టి 2వ తరగతిలో అబ్బాయి 3వ తరగతికి వెళ్లారు కాబట్టి సింగిల్ స్టూడెంట్ గానే ఉండడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒకరే ఉన్నారండి. నెక్స్ట్ ఇయర్ కి అయితే మేము 15 మంది అక్కడ జాయిన్ చేయడానికి వీలుగా మాట్లాడటం జరిగిందండి. ఆ ప్రాసెస్ లో మేము ఉన్నాము. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి పంచాయతీ పరిధి చింతాయిగూడెం ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల్లో 49 మంది ఉండేవారు. సబ్జెక్టు టీచర్ల బోధనంటూ 3, 4, 5 తరగతుల్లోనే 11 మందిని చిన్న వెల్లమిల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. మరో 20 మంది ప్రైవేటుకు వెళ్లిపోగా ఇప్పుడు కేవలం 11 మంది మిగిలారు. నాడు నేడు కింద ఇక్కడ 14,80,000 రూపాయల ఖర్చుతో పనులు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ నిధులు వృధాగా మారే పరిస్థితి ఉంది. బాదంపూడి 2వ నెంబరు ప్రాథమిక బడిలో గతేడాది 30కి పైగా విద్యార్థులు ఉండగా ఇప్పుడు 9 మంది మిగిలారు. నాకు 2 పిల్లలండి. చింతాయిగూడెం స్కూల్లో ఇక్కడ వేసానండి 2 పిల్లల్ని. అయితే 3rd క్లాస్ కానీ చెన్నమల్లి వేసేసారండి. అయితే దూరం నడవలేకపోతుందండి మా పాప. బ్యాగులు తగిలించుకుని రోడ్డు అంటే నడవలేక బస్సులు వెళ్లే బస్సులు వచ్చే బస్సులు తప్పించుకుని ఎలా వెళ్తారో వస్తారని భయం వేస్తుందండి. 3, 4, 5 వరకు చింతాయిగూడెం స్కూల్లోనే వేయాలని కోరుకుంటున్నానండి. చిన్నాలమెల్లి నడవలేకపోతున్నారు పిల్లలు. చిన్నపిల్లలు కూడా నడవలేకపోతున్నారు. అంత దూరం బ్యాగులు ఇచ్చుకుని అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పటికి ఇక్కడే చదివించాలని 3, 4 ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం. నిరుడు మేము మీటింగ్కి వెళ్ళామండి. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళాం. డిఓ గారు మేడం గారితో మాట్లాడాం. చూస్తానమ్మా అన్నారు కానీ ఏది సమాధానం ఇంకా ఏమీ చెప్పలేదు. నాకు 2 పిల్లలండి. ఎంపీపీ స్కూల్లో 3, 4, 5 తరగతులు మీరుడు చిన్నాలమెల్లి స్కూల్ కలిపేశారు. ఒక పిల్లడు అక్కడ చదువుతున్నారు, ఒక పిల్లడు ఊళ్ళో చదువుతున్నాడండి. ఇద్దరు ఒక చోట చదవాలనుకుంటున్నాను. బ్యాగులు వేసుకునే చిన్నపిల్లలు అంత లెక్క చిన్నపిల్లలు నడవలేకపోతున్నారు. పాఠశాల విద్యలో రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్న విధ్వంసానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పైకి పేద విద్యార్థులకు మేలు చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్నా భవిష్యత్తులో ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే విధానాలను అవలంబిస్తోంది. గతేడాది నుంచి మొదలైన విధానాల ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఊరి బడిలో ఉండే 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత ఉన్నత బడులకు తరలించింది. దీనిపై విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న వ్యతిరేకతను సమర్థించుకునేందుకు సబ్జెక్టు టీచర్ విధానమంటూ ముసిగేసింది. గతేడాది 3, 4, 5 తరగతులు తరలిపోవడంతో 1, 2 తరగతుల్లో పిల్లలు తగ్గిపోయి 118 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. 100ల సంఖ్యలో పాఠశాలలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయారు. కొత్త ప్రవేశాలు లేకుండా పోయాయి. 9,000కు పైగా బడుల్లో 20 మందిలోపు పిల్లలే ఉన్నారు. రాను రాను వీటిల్లోనూ పిల్లలు తగ్గితే
ఊరీ బడికి తాళం పడుతుంది. పాఠశాల విద్యలో ఎక్కువగా ప్రాథమిక బడులు, వాటిల్లో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లే ఉన్నారు. ప్రాథమిక బడుల ఆయువు తీసేస్తే వీరి నియామకాలు తగ్గిపోవడంతో పాటు బడుల సంఖ్య కుచించుకుపోతుంది. రాష్ట్రంలో 44,000 పాఠశాలలు ఉంటే వీటిల్లో ప్రాథమికోన్నత, ఉన్నత బడులు కేవలం 10,748 మాత్రమే ఉన్నాయి. వీటి నిర్వహణతో పాటు వ్యయం సైతం ప్రభుత్వానికి తగ్గిపోతుంది. సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ వెనుక ఇంత పెద్ద తతంగాన్ని ప్రభుత్వం నడుపుతోంది. సంస్కరణ సందర్భంలో చెప్పింది నాణ్యమైన విద్య అందిస్తాం, 3వ తరగతి ఉన్నటువంటి విద్యార్థికి సబ్జెక్టు టీచర్ల చేత బోధన చెప్పిస్తామని చెప్పింది. ఈరోజు యూపీ పాఠశాలలో 98 లోపు ఉన్నటువంటి యూపీ పాఠశాలలో చదివేటువంటి 3వ తరగతి విద్యార్థికి ఒక రకమైన బోధన, అలాగే 3 నుంచి 10 వరకు ఉన్నటువంటి విద్యార్థికి ఒక రకమైన బోధన, 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి 3వ తరగతి విద్యార్థికి ఒక రకమైన బోధన చేసేటువంటి ఒక అస్తవ్యస్త విధానం ఈరోజు కనిపిస్తా ఉంది. సబ్జెక్టు టీచర్ల చేత బోధన చేస్తామని చెప్పి యూపీ స్కూళ్లలో అన్న మొత్తాన్ని కలిపేసి 98కి ఎక్కువ ఉంటేనే సబ్జెక్ట్ టీచర్లు ఇస్తామని చెప్తా ఉంది. అంటే 97 ఉన్నా కానీ 4 ఎస్జీటీలు మొత్తంగా ఆ పిరుళ్లన్నీ చెప్పాల్సిన పనిభారం అనేది ఆ ఉపాధ్యాయుల మీద పడతా ఉంది. పిల్లల సంఖ్యతో ఏమాత్రం సంబంధం లేకుండానే సబ్జెక్ట్ టీచర్లు నియమించాలని ప్యాప్టో గారు డిమాండ్ చేస్తా ఉన్నాము. 21వ శతాబ్దంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి అంటే దానికి ప్రభుత్వాలదే ప్రధాన కారణం. ప్రభుత్వాలు దీన్ని ఒక సమస్యగా పరిగణించకుండా తాయిలాలు ఇస్తూ తల్లిదండ్రుల్ని, సమాజాన్ని మోసం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తుని చిదిమేస్తున్నారు వాళ్ళు. ఈ వివక్ష పోతేనే పేదలు కూడా మిగతా వర్గాలతో సమానంగా పోటీపడి అవకాశాలు అందిపుచ్చుకొని సమసమాజం వైపుగా మనం అందరం అడుగులు వేయగలుగుతాం. తరగతుల విలీనం బడులను దూరం చేయడమే కాదు, సోదరులను విడదీసింది. గతంలో సోదరులు ఇద్దరూ కలిసి ఊరిలోని ఒకే బడికి వెళ్లగా ఇప్పుడు వీరు ఒక్కొక్కరూ ఒక్కో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొంత ఫీజులు చెల్లించుకునే ఆర్థిక పరిస్థితి ఉన్నవారు పిల్లలు ఇద్దరినీ కలిపి ప్రైవేటు బడులకు పంపేశారు. ఈ వింత సంస్కరణల కారణంగా సర్కారు బడుల్లో పిల్లలు తగ్గిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. 2021-22లో 44,29,000 మంది పిల్లలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 38,22,000 పడిపోయింది. ఈ లెక్కన 6 లక్షల మంది ప్రైవేటుకు తరలిపోయారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో 2020లో 7,774 ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇప్పుడు 9,602కు పెరిగాయి. వీటిల్లో ఎక్కువ బడుల్లో 20 మందిలోపు పిల్లలు ఉన్నారు. కొత్త ప్రవేశాలు లేనందున భవిష్యత్తులో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు మిగులుగా ఉన్న ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి సర్దుబాటు చేసేశారు. దీంతో కొత్తగా డీఎస్సీ వేయకుండానే సర్దుబాటు చేసి ప్రభుత్వం భారీగా నిధులు మిగుల్చుకుంటోంది.